రాష్ట్రంలో హిందుత్వం మీద అన్యమతస్తుల దాడులు పెరిగిపోతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శివస్వామీజీ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాళాయిపాలెం శైవక్షేత్రంలో శివస్వామి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని స్వామీజీలు, భక్తులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శివస్వామీజీ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపైన, దేవతా విగ్రహాలపైన దాదాపు 124 దాడులు జరిగాయని, వాటిని నివారించడంలో గాని, దుండగులను అరెస్టు చేయడంలో గాని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అమరావతి తరలింపుపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అతి త్వరలో తన శిష్యులతోనూ, ఇతర స్వామీజీలతోనూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటానని ప్రకటించారు. ఏది ఏమైనా అమరావతి తరలింపును అడ్డుకోవడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయనని శివస్వామీజీ ప్రకటించారు. అనంతరం మారుతి మానస పీఠాధిపతి మహానంద స్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, హిందువులందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టి హిందూ దేవతా విగ్రహాలపై జరుగుతున్న అన్యమతస్థుల దాడుల్ని అడ్డుకోవాలని రాష్ట్ర గవర్నర్కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆది పరాశక్తి సర్వానంద స్వామి, విజయ భూమానందగిరి స్వామి, భవానీ శంకరానంద స్వామి తదితరులు పాల్గొన్నారు. రక్షిత మరియు విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరఫున పూజ్య స్వామీజీలం, హిందూ ధర్మ కార్యకర్తలు అందరం కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గత సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులు, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు, విగ్రహాల విచ్ఛిన్నకర పరిస్థితులు, రథాలను తగలబెడతాలు, విగ్రహాలకి మలాన్ని పూయటాలు, అలాగే దేవాలయం సొమ్ముల్ని ప్రభుత్వం ఏ విధంగా ఆక్రమించుకుని వాటిని దుర్వినియోగం చేస్తున్నారో ఆ విషయంగా, శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యమత గుర్తులు కానివ్వండి, ఆ అంతర్వేది రథాలు తగలబడటం కానివ్వండి, వాళ్ళ రామతీర్థంలో రాముడి యొక్క శిరస్సును ఖండించడం కానివ్వండి, భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. దీన్ని అడ్డుకోలేని వైఫల్యం ప్రభుత్వం గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది. 130 కోట్ల మంది భారతీయుల ఆత్మస్వరూపమైన రాముల వారి శిస్సును ఖండించడం అంటే అది మనందరి శిస్సును ఖండించడంటే కాబట్టి సమాజం, ఓ హిందూ సమాజమా, మేలుకో, ఈ దేశాన్ని నీ ధర్మాన్ని రక్షించుకో అంటూ పరమ పూజ్య మారుతి మహానంద స్వామివారు, భక్తి చిదానంద స్వామివారు, హరేశానంద స్వామివారు, భవానీ శంకరానంద స్వామివారు, యోగేశ్వరానంద స్వామివారు, ఆది పరాశర స్వామివారు, ఇలా అందరూ కలిసి కొన్ని మార్గదర్శక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా చిన్న చిత్తక కార్యక్రమాలతో ఈ ప్రభుత్వాలు దిగిరావని చెప్పేసి ఆమర నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పేసి ఒక నిర్ణయానికి పిలుపు ఇవ్వడం, అందరూ కూడా ఆ విషయాన్ని ఆమోదం జరిగింది. అయితే దీంట్లో ప్రథమ కార్యక్రమంగా స్థానికంగా ఉన్న హోమ్ మినిస్టర్ గారికి, మరియు డీజీపీ గారికి, ఎండోమెంట్ మినిస్టర్ గారికి, మరియు ముఖ్యమంత్రి గారికి, మరియు గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇస్తూ వారి నుంచి స్పందన ఏ నిర్ణయాలు తీసుకున్నా చూసి అప్పుడు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఇటు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, బజరంగదళ కానివ్వండి, హిందూ ధార్మిక సంస్థలు, ఐందవ సంఘాల ఐక్య వేదిక కానివ్వండి, అందరూ కలిసి సమిష్టిమైన నిర్ణయాన్ని తీసుకుని ఇది మహా ఉద్యోగంగా ఒక ప్రళయంలాగా ఈ దుష్టుల యొక్క శిరస్సును ఖండించే విధంగా మనం మేము ఆ యొక్క అధ్యక్ష కూర్చోబోతున్నాం. యావ సమాజానికి కూడా పిలుపునిస్తున్నాం. ఇక దేవాలయ రక్షణ చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి లేదు. వారి పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందింది. పోలీసు యంత్రాంగాలంతా కూడా రాజకీయ నాయకులకి కాపలాగా అయ్యడానికి, లేకపోతే మన ఇక్కడ హిందువులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఆపడానికి, హౌస్ అరెస్ట్ చేసడానికి వీటి కోసం బాగా పనిచేస్తుంది. మరి 124 సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినా కూడా ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఉంటాము. ఇది అంత విడ్డూరంగా ఉంది. అసలు ఈ యంత్రాంగం పనిచేస్తుందా? రాజకీయ పార్టీ తొత్తులుగా వీళ్ళు ఉన్నారని కూడా అనుమానాలు వస్తున్నాయి. మన కర్నూలు జిల్లాలో ఒక సంఘటన జరిగిందండి. ఒక దేవాలయంలో ఒక విగ్రహాన్ని పాల్పడితే అతను పట్టుకున్నారు. అతను ముస్లిం అని తను అతను ప్రశ్నిస్తే వాడు చెప్పింది ఏంటంటే, నేను ఉండిలో డబ్బు కోసం దమ్మతనం చేయడం కోసం వచ్చాను, ఉండిలో డబ్బులు లేకపోతే కోపం వచ్చి దేవుడి విగ్రహం పాల్గొట్టాడంటండి. ఈ కేసు ఏం కట్టాలండి? విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు హత్య చేసినట్టే హత్యానేరాన్ని కట్టాల్సి పోయి చిన్న దొంగతనానికి వచ్చాయని చెప్పి దొంగతనం కేసు కట్టి దాన్ని దులిపేస్తున్నారండి. ఇలాగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక మతానికి సంబంధించిన విషయంలో మరి వాళ్ళకి ఉపయోగపడుతున్నట్లుగా హిందూ సమాజాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుండగా మరి దృష్టి వస్తుంది. కాబట్టి పోలీసు వారు కూడా విద్యత కలగజేసుకోండి, మీరు చక్కటి మార్గదర్శకాన్ని తీసుకోండి,
ప్రజలకు రక్షణ ఇవ్వండి. ఇవాళ ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు అబద్ధతాభావం పెరిగిపోయింది. రోజు గడిస్తే ఏ విధ్వంసకరమైన విషయాన్ని వినాల్సి వస్తుందో అని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితులు దాపరించున్నాయి. ఈ విషయం మీద అన్నింటి మీద కూడా కూలంగా మేము చర్చలు చేసుకున్నాం, ఒక మంచి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ రోజు ఆమానాదేశి నేనే కూర్చుంటాను. ఇంతలో మా యొక్క సనాతన ధర్మ పునఃప్రతిష్ఠా శాఖ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మారుతి మహారాజ్ స్వామి నేను కూర్చుంటానని అన్నారు. ఇంతలో నవసతి క్షేత్రపీఠాధిపతి గారు శ్రీ భవానీ శంకరనాథ స్వామి నేను కూర్చుంటాను అన్నారు. ఏదైనా సరే ఆమాన దర్శనం మాత్రం కూర్చునేది ఖాయం, ఒక మహా ఉద్యమానికి శ్రీకారం ఖాయం, ప్రజలకు చైతన్యం చేయడం ఖాయం. దీనివల్ల రామన సంహారం జరిగినట్టుగానే దుశ్శిక్షణ శిక్షణ భగవంతుడి శక్తి అందరూ మనందరికీ ఇవ్వుగాక. భారత